క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో నుండి యేసుక్రీస్తు వారు రెండు సందర్భాలలో ఆశ్చర్యానికి గురైన ఆ సంగతులను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. యేసుక్రీస్తు వారి గురించి మీ అందరికీ తెలుసు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకార్యములు జరిగించే మహాశక్తివంతుడు, సర్వోన్నతుడు, సృష్టికర్త యేసుక్రీస్తు వారు. ఆశ్చర్యకరుడైన యేసుక్రీస్తుకే ఆశ్చర్యం అనిపించిన రెండు సందర్భాలు బైబిల్లో రాయబడ్డాయి. అందులో ఒకటి మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఈ సంగతి మాకు తెలుసు కదని మీరు అనుకోవచ్చు. అందులో ఒకటి మత్తయి సువార్త 8:10 కనబడుతుంది, ఆయన ఈ మాట విని ఆశ్చర్యపడి అన్న పదం రాయబడింది. రెండవది మార్కు సువార్త 6:5 ఆశ్చర్యపడెను అని కనబడుతుంది. ఈ రెండు సందర్భాలు, ఒకటి విశ్వాసానికి సంబంధించినది, రెండు అవిశ్వాసానికి సంబంధించినది. మొదటి సంగతి ఏంటంటే, యేసుక్రీస్తు వారు కపెర్నహూములకు వచ్చినప్పుడు ఒక శతాధిపతి తన దాసుని స్వస్థపరచమన్న విషయం గురించిన రాయబడిన సందర్భం. మాట మాత్రము సెలవిమ్ము, నా దాసుడు స్వస్థపడతాడు అని యేసుక్రీస్తు వారికి సమాచారం ఇస్తాడు. నిజంగా ఒక శతాధిపతి అన్న మాట, అతడు అన్యుడు, ఇశ్రాయేలుడు కాదు, దేవుని ఎన్నికలో ఉన్నవాడు కాదు. కానీ యేసుక్రీస్తు వారి గురించిన సంగతులు విన్న తర్వాత తన ఇంట్లో ఉన్న దాసుని స్వస్థపరచమని, అది కూడా మీరు స్వస్థపరచడానికి రండి మహాప్రభు అనలేదు, ప్రభువా లేదా బోధకుడా నీవు మాట మాత్రము సెలవిమ్ము నా దాసుడు స్వస్థపడతాడు. ఎంత గొప్ప విశ్వాసం అండి, ఎంత గొప్ప విశ్వాసం! ఆ మాటకు యేసుక్రీస్తు వారికి ఆశ్చర్యం కలిగిందండి, ఆ మాటకే ఆశ్చర్యం కలిగింది. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో ఎవనికైనను నేను ఇంత విశ్వాసమున్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. సువార్తను ప్రకటించి ఈ లోకమును విడిచి వెళ్ళిన చివరి 3.5 యేసుక్రీస్తుకి ఇటువంటి విశ్వాసి, అతనుకున్న విశ్వాసము లాంటి విశ్వాసం ఎవనిలోనూ చూడలేదంటే యేసుక్రీస్తు వారు. ఒక అన్యుని విశ్వాసమును చూచి ఆశ్చర్యపడ్డాడు యేసుక్రీస్తు వారు. ఒక అన్యుడైన శతాధిపతి విశ్వాసమును చూచి ఆశ్చర్యకరునికే ఆశ్చర్యం అనిపించిందండి. ఎంత గొప్ప సంగతి! ఈరోజు ఆయన నమ్ముకున్నాము అన్న వారిలో కంటే అన్యులలోనే ఆయనపై ఎక్కువ విశ్వాసం కనబడుతుంది. చిన్నప్పటి నుండి మేము క్రైస్తవులము, చిన్ననాటి నుండి క్రైస్తవ కుటుంబంలో పెరిగిన వారము అనే వారికి ఉన్న విశ్వాసము కంటే అన్యజనుల్లో నుంచి రక్షింపబడిన వారికి ఎంతో గొప్ప విశ్వాసం ఉంటుంది. నిజం, ఇస్రాయేలీల్లోనే ఎవరికి అంత విశ్వాసం లేదంత ఏసేడలా ఆ శతాధిపతికి ఉన్నంత విశ్వాసం, అది యేసుక్రీస్తు వారిని ఆశ్చర్యపరిచింది. ఇక రెండో సందర్భం మార్కు సువార్త 6:5 ఆయన స్వదేశమునకు వచ్చాడు, ఆయన తాను పెరిగిన స్వగ్రామమునకు, సొంత ప్రదేశమునకు వచ్చిన సందర్భంలోని మాట ఇది. అక్కడ కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను, ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. యేసుక్రీస్తు వారిని ఆశ్చర్యపరిచిన మరొక సంఘటన ఇది. ఏంటట, అక్కడున్న ప్రజలకు అవిశ్వాసం తప్ప విశ్వాసము లేదట, వారికున్న అవిశ్వాసమునకు ఆశ్చర్యపడ్డాడట. కొద్దిమంది మీద చేతులుంచి కొంతమందినే స్వస్థపరిచాడు కానీ యేసుక్రీస్తు వారు అనేకమైన అద్భుతాలు అక్కడ చేయలేదట. కారణం, అక్కడ వారికి అవిశ్వాసం ఉందట. అంటే ఎన్ని సూచక క్రియలు చేసిన నమ్మని తత్వం ఉంది, ఆయన గురించిన సంగతులు రాయబడినవి ఆయన నోట విన్నా నమ్మలేని పరిస్థితి స్వగ్రామములు లేదా స్వదేశములు. ఈరోజు ఆయన పిల్లలను చెప్పుకుంటున్న వారు విశ్వాస సంబంధమైన విషయాలను వదిలిపెట్టి వివాదాస్పదమైన సంగతులకు వెళ్ళిపోతున్నారు. చూశారు, నిజంగా యేసుకు ఆశ్చర్యమేనండి ఈ సంగతి గురించి. యేసును ఎవరు నమ్మాలో, ఎవరు విశ్వసించాలో, ఏ సంగతులు విశ్వసించాలో వాటిపై మనసు పెట్టక లోక సంబంధమైన వాటిలోనికి, లోక సంబంధమైన తలంపులలోనికి ప్రజలు వెళ్ళిపోవడం నిజంగా ఆశ్చర్యమే కదా. ఈ ఆశ్చర్యం బాధతో కూడినది, వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడ్డాడు. ఇంత నమ్మలేని తత్వమా! ఆశ్చర్యకరుణ్ణి ఆశ్చర్యపరచని రెండు సంఘటనలు బట్టి క్రైస్తవుడా నువ్వు తెలుసుకోవలసింది ఏంటో తెలుసా? నువ్వు ఇప్పుడు ఆయనను ఆశ్చర్యపరిచే విశ్వాసం కలిగి ఉన్నావా, లేక నమ్మని దశలో ఉండి
ఆయనను బాధ పెట్టి ఆశ్చర్యపడేలా చేస్తున్నావా? ఆలోచించుకో. విశ్వాసవి విశ్వాస సంబంధమైన జీవితాన్ని కొనసాగించు. వివాదాస్పదమైన విషయాలపై నీ మనసు పెట్టి నీ సమయం వాటి కొరకు హెచ్చించి దేవుడిచ్చిన నీ విలువైన సమయాన్ని పోగొట్టుకోకు. సమయము పోతే తిరిగి రాదు. విశ్వాసిగా విశ్వాస సంబంధమైన జీవితాన్ని దేవునిని విశ్వసించి కొనసాగించు. అట్టి కృపాధాన్యత దేవుడు మీ అందరికి అనుగ్రహించునుగాక. ఆమెన్. ఎన్నాళ్ళు ఇంకెన్నాళ్ళు మార్పు లేని జీవితం ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు ఇంకెన్నేళ్ళు క్రీస్తు ప్రేమ లేని జీవనం ఎన్నేళ్ళు నిన్ను నూతనంగా మార్చాలని క్రీస్తు కార్చెను రక్తధారలు తన స్వరూపము నీకొచ్చే వరకు ప్రభువు ఓర్చెను శ్రమలు నిన్ను నూతనంగా మార్చాలని క్రీస్తు కార్చెను రక్తధారలు తన స్వరూపము నీకొచ్చే వరకు ప్రభువు ఓర్చెను శ్రమలు తెలుసుకో ఈ సత్యము మార్చుకో నీ తత్వము సరిచేసుకో నీలో పందైవ సన్నిధి.